జగన్ ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా మరి మీకు? చక్కగా అందుతున్నాయండి. వాలంటీర్లు అందరూ అందుబాటులో ఉంటున్నారు. అందుబాటులో ఉంటారు. అన్నిటికి బాగా చక్కగా వస్తారు. మాకు అన్ని అందిస్తారు. ఏదైనా తరిగైనా చెబుతారు. మంచిగా బాగా చక్కగా పిల్లగాలు నెంబర్ 1. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం గమనించారా బాబా మీరు? చాలా తేడా ఉంది. తెలుగుదేశానికి జగనన్న పరిపాలనకి ఎంత తేడా ఉందంటే లేబర్లో ముఖ్యంగా చంద్రబాబు పరిపాలన చాలా ఇబ్బందులు పాలైపోయింది. ఎందుకంటే ఆయన ఇచ్చింది ఏమీ లేదు, మేము చంద ఏమీ లేదు. జగనన్న పరిపాలన వచ్చినాక మాకు అందుబాటులో అన్ని చక్కగా మంచిగా సమయానికి అందుబాటులో అందిస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే మాకు అన్ని అంత చక్కగా అందిస్తున్నాడు కాబట్టి. చంద్రన్న పరిపాలన మరి మాకేమి ఇచ్చాడో లేబర్కి ఏదైనా చెప్పమను, గుండె మేము చేసుకొని చెప్పగలను నేను ధైర్యంగా చెప్తే ఎక్కడైనా సరే. మరి ఏమీ లేదు మాకు అందుబాటులో. మరి ఈరోజు ఆయన్ని కించపరిచి మాట్లాడటం అంటే చాలా తప్పైన మాటలు కదా. అది పొరపాటుగా కూడా ఎప్పుడు అనకూడదు ఒకరినొకరు. అది ఏంటంటే జగనన్న పరిపాలన చక్కగా మంచిగా ఉంటుంది. అంటే ఈ హామీలన్నీ నన్ను కాపీ కొడుతున్నాడు అని చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు కదా, ఏమంటారన్నా? అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి డ్యామ్ లేని చేయాలంటే అవతల మనిషి ఏదో ఒకటి చెప్పాలి. అవతల మనిషి చెప్పకపోతే ఇప్పుడు ఆయన ఏం చేసినా ఈయన ఏం చేసినా నువ్వు ఇచ్చింది ఏమి లేదు. నాకు నాకు తెలిసి నాకు ఇచ్చింది ఏమి లేదు. నాకు జగనన్న వచ్చినాక నా పిల్లలకు కానీ నాకు కానీ పింఛన్ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికి పోయి పరిగెత్తకుండా ఇంటి దగ్గరకు వచ్చి చక్కగా వారంట్లు కానీ కోటాగా రేషన్ కానీ చక్కగా అన్ని ఇంటికి వచ్చేస్తున్నాడు అంటే మరి నువ్వు ఇచ్చింది ఏమి లేదు. మేము దానికి పింఛన్ కోసం కూడా తన్నుకున్న రోజులు ఉన్నాయి, వెనక్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి బాధలన్నీ కొంతమంది అంటున్నారన్నా ఇట్లా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం ఎందుకు? వాళ్ళు వచ్చి తీసుకుంటారు కదా రేషన్ అవ్వచ్చు, దాని వల్ల ఉపయోగం ఏంది అంటారు? ఉపయోగం ఉందంటన్నా ఒకటి సరే వాళ్ళు చెప్పింది కూడా పర్వటి. ఇప్పుడు 40-70 సంవత్సరాలు 80 సంవత్సరాల మనిషి పోలేదు రేషన్ కి. అది ఏం చేయాలా? ఎవరన్నా బతికోవాలి అయ్యా అంటే వాడు నాకు రూపాయి ఇస్తావా రెండు ఇస్తావా అన్నే. మరి నువ్వు చెప్పేదానికి మేము చేసేదానికి తేడా ఉంది. ఆయన ఏంది ప్రతి ఒక్కరికి అందాలి ఇంటికి దగ్గర. ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నారంటే ఇప్పుడు మీరు మాట్లాడడానికి పొరపాటు. ఎందుకంటే ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, నడవలేని ఉన్నారు. మరి వాళ్ళు రేషన్ పోవాలా, పింఛన్ పోవాలా? పింఛన్ పోవాలంటే ఎంత దూరం పోవాలా? పంచాయతీ ఆఫీస్ కావాలంటే మా ఊర్లో మా ఊరు మట్టుకే చంద్రూరులో ఎంత దూరం ఉంది? దరిదాపుకి అంతవరకు ముసలి బాగుంటే పోలేరు కాబట్టి వాళ్ళు పెట్టిన దానికి ముసలి వాళ్ళకి మంచిది. మా బోట్ వాళ్ళు పోలేని వాళ్ళు ఉండం, కాళ్ళు నొప్పుల వాళ్ళమే. మరి దాన్ని కూడా మీరు ఇంటింటికి వస్తుంది మరి పోలేరా రాలేరా అంటే సమయానుకూలం ఉంటుందండి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఏంటంటే అదేమిటి సోమరి పోతులు ఇవన్నీ అంటే ఎందుకంటే వాళ్ళు కావాలని వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళు ఏదో కించపరిచి మాట్లాడే మాటలే కానీ మామూలుగా పరిపాలన చేస్తాడు నేను ఇస్తాననే మాటలు ఇప్పుడు మేము చూడలా. నాకైతే తెలియదు. నాకు 67 సంవత్సరాలు ఉన్నాయి. చంద్రబాబు కూడా నా కుటుంబానికి అందిన ఏమి లేదు. చూస్తుంటారుగా మీరు గత 14 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా. ఓకే నేను చూశాను. ఇప్పుడు చంద్రబాబు నాయన టైంలో నాకు వచ్చింది ఏమి లేదు నా కుటుంబంలో. ఈరోజు నా పిల్లలకు కానీ నాకు కానీ పింఛను కానీ మరి చదువులు కానీ అన్నీ చక్కగా మంచిగా ఎంత మంచిగా జరిగిస్తున్నాడంటే అవతల మనిషి బాధపడచ్చు ఏదో ఒకటి వేయాలి నేను కూడా వేస్తే ఏదో ఒక రాయి తగిలిద్ది కదా అనే ఉద్దేశంలో అంటమే కానీ ఈ పనికొచ్చేవి కాదు. చెప్పడానికైతే పెద్దలకు చెప్పొచ్చు, చేసేది కావాలి కదా, తినాలి కదా. నేను పేదోడిని మరి నాకు ఇస్తే కదా నేను తిన్ను. నువ్వు ఇచ్చేది లేదు, చెప్పడం అంటే కానీ వస్తుంది కానీ ఇచ్చింది నేను ఏడా చూడలా. రైతులకు ఏ ప్రభుత్వంలో బాగా మేలు జరిగిందంటారు? రైతులకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడికే జరిగింది. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ మా ఊళ్ళో మరీ ఎక్కువ కూడింది కాబట్టి వాళ్ళకే చూపిస్తాడు. ఇప్పుడు రుణమాయి పంటాడు లేబర్కి వచ్చి తలికారు ఎక్కడ రుణమాయి పంటే వాళ్ళకాడ మేము సంతకానికి పోవాలా? వాళ్ళు సంతకం పెట్టరు. అదేమంటే మేము మరి 14 మందికి పెట్టేవరా, నీకు పెట్టాలనుకుంటా కానీ నాకు ఖాళీ లేదురా అంటాడు. ఎందుకంటే ఉండిద్ది వీడు ఎదుగుతాడేమో కాబట్టి వాళ్ళు ఎందుకంటే పెట్టరు మాకు లోన్. ఇప్పుడు రుణమాయిపోయినని వస్తాడు మరి లేబర్కి ఏమి లేదు కదా. బ్యాంకులు మాకేమి ఇస్తారు? ఈరు ఆమె సంతకాలు కావాలా? మా మీకు చల్లవు కమ్మళ్ళు కావాలి. రైతులు పొలం ఉండవు. మాకేముండేది 10 సెంట్లు ఉండేది, 20 సెంట్లు ఉండేది, 4 సెంట్లు. జగన్మోహన్ రెడ్డి గారు కులము లేదు, మతము లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు అని చెప్పిన మాటలు నిజమేనంటారా? ఖచ్చితంగా ముమ్మాటికి నిజం. దీనికి 100కి 100% కూడా ఖచ్చితమైన పదం. ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు మానవులు కాబట్టి అందరు కలిసి ఉండాలి, అందరు కలిసి నడవాలి అనేది మంచి పథకం అది ఆయన చెప్పేది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు వస్తాడు నాకు నేనే నువ్వు నువ్వే వాడి ఆడ ఉండాలి, వాడి ఉండాలా, నేనే ఉండాలా, నువ్వు ఆడాలని గీసిన గీత దాటకూడదు అంటాడు. ఎందుకంటే అది నా జీవితంలో నేను చూశాను కాబట్టి. కాబట్టి ఈ జగనన్న పరిపాలన అంటే చక్కని పరిపాలన. ఎందుకంటే అందరం కలిసి ఉంటే ఇప్పుడు నువ్వు నేను అనుకో అందరం మనుషులమే, చక్కగా మాట్లాడుకోవచ్చు, విధానం సమానం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే జగనన్న పరిపాలన చక్కనిది, మంచిది కూడా. ఇక్కడ బాచిన కృష్ణ చైతన్య గారు గడప గడపగా తిరుగుతూ ఉన్నారు, ఎక్కువ ప్రజల్లో మమేకం అవుతూ ఉన్నారు, కష్టపడుతున్నారు కదా. నెక్స్ట్ గట్టి పోటీ ఇస్తారంటారా, గెలుస్తారంటారా గురిపడ్రావు గారికి? అది కాదు చక్కగా చెప్పలేము. ఎందుకంటే ఇది డికాళస్థాన్ ఇద్దరు పోటీ ఎట్టు ఉండేది అంటే రెండు పోటీలు తనుకున్నంత బలంగా ఉండేది. ఇక్కడ ఈ పరిపాలన వీళ్ళిద్దరికి మాత్రం పోటీ గొప్ప పోటీ. వీళ్ళు ఎవరిలో గెలిచినా కూడా విలువైన గెలుపుది.
ఎక్కడైనా సరే వీళ్ళు ఆయన గెలవని ఈయన గెలవని ఎవరైనా ఒకటి ఇద్దరు సమలవిలు దీటి అన్నమాట. ఎందుకంటే రెండు పొట్టెలు వదిలిపెడితే ఏది బలమో మనం చెప్పలేము, చూస్తూ ఉండేవాళ్ళమే కాబట్టి. కాబట్టి వీళ్ళిద్దరిది మాత్రం మంచి గట్టి పోటీగా జరిగింది. వీళ్ళు ఇద్దరు మనస్తత్వాలు మీరు గమనించుంటారు కదా, ఎలా ఉంటుందంటారు? ఇద్దరు సేమ్ టు సేమ్ బాగానే ఉంటారు. లేబర్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా వాళ్ళ పని విధాయకం ఎవరైనా ఒకటి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా, ముందు చెప్పిన మాటలకి వెనక చెప్పే మాటల కంటే అడగొచ్చు వాళ్ళు. ముందు ఆయన ఏం చేసి సిడిఎం చేస్తారు కానీ అది కాదు, ఈయన చూస్తాడు ఆయన చూస్తాడు. ఇప్పుడు ఎవరినైనా సమానంగా చూస్తారు కాబట్టి ఏ వ్యక్తి అయినా అదే మంచితనం. సమానంగా చూసినప్పుడు ఆ మనిషికి విలువ ఉండేది. నువ్వు పెచ్చు నేను తక్కువ ఉన్నప్పుడు గౌరవం తగ్గింది, ఎవరికైనా బాధే కలిగింది. కాబట్టి ఎందుకంటే మాకు ముఖ్యంగా జగనన్న పరిపాలన చక్కగా ఉంది, మంచిగా ఉంది, మాకు కావాల్సింది అదే, కోరుకునేది అదే. ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అది ఎట్లా చెప్పలేదు, చెప్పలేము. గెలిచేది మాత్రం గ్యారంటీ అని మనస్ఫూర్తిగా అనుకుంటాం, చక్కగా మాత్రం చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, పది మంది ఉన్నారంటే పది రకాలు ఉంటారు కాబట్టి చెప్పలేము. అప్పుడు బలం బాగుంది. ఈ రోజు ఒక దారి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం మాకు బాగా ఉంది మనస్ఫూర్తిగా.